Hello friends, welcome to Helpful Tips Channel. Iroju mee andariki ee video lo pallaku sambandhinchina health tips cheptanandi. Adenandi teeth ki sambandhinchina prati health tip meeku indulo baaga clear ga explain chesanu. Mana pallu yellowish ga ayipothu untayi, shininess taggipoyi dull ga avuthu untayi. Vaatini shiny ga tella ga healthy ga tayar chesukodaniki use ayyi టిప్స్ మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. చాలా చిన్న చిన్న టిప్స్, అందరూ ఈజీగా చేసుకోవచ్చు, చాలా మంచి రిజల్ట్స్ ఇచ్చే టిప్స్ అండి ఇవి. ఫస్ట్ టిప్ అండి, అందరిళ్ళల్లో ఉండేదేనండి తేనె. ఈ తేనె యూజ్ చేసి మనం బ్రష్ చేస్తే మన పళ్ళు చాలా షైనీగా తయారవుతాయి, అలాగే ఎల్లోనెస్ అనేది చాలా బాగా కంట్రోల్ అవుతుంది, చిగుళ్ళు స్ట్రాంగ్ అవుతాయి, మన పళ్ళు షైనీగా తయారవుతాయి, చిగుళ్ళు వాపులు తగ్గుతాయి. ఇన్ని బెస్ట్ రిజల్ట్స్ అన్నీ తేనెలో ఉన్నాయండి. అది పెర్ఫెక్ట్ ఒరిజినల్ తేనె అయితే బెస్ట్ రిజల్ట్స్ అన్నీ మీ సొంతం అవుతాయి, అంత బాగా పనిచేస్తుందండి. దీన్ని రోజు అప్లై చేయండి. మీకు బాగా డార్క్ ఎల్లోనెస్ ఉంటే రోజు దీంతో బ్రష్ చేయండి. లేదు మాకు లైట్గా ఉంది అంటే వీక్లీ 2 or 3 times చేసేలా చూసుకోండి. ఇలా చేస్తే మీ పళ్ళు స్ట్రాంగ్ అవుతాయి, స్మెల్ తగ్గిపోతుంది, చిగుళ్ళు స్ట్రాంగ్ అవుతాయి, చిగుళ్ళు వాపులు తగ్గిపోతాయి, అంత బాగా వర్క్ అవుతుందండి. చాలా ఈజీ టిప్ కానీ బెస్ట్ రిజల్ట్స్ ఇచ్చే టిప్ అండి ఇది. పిల్లలు కూడా ఈజీగా చేస్తారు. నెక్స్ట్ టిప్ వంట సోడా అండి, అదే కుకింగ్ సోడా. ఇది యూజ్ చేసి బ్రష్ చేస్తే మన పళ్ళపై ఫామ్ అయిన ఎల్లోనెస్ అనేది చాలా బాగా తగ్గుతుంది. ఇది ఓన్లీ మీకు ఎంత డార్క్ ఎల్లో ఉన్నా సరే ఓన్లీ వీక్లీ 2 or 3 times మాత్రమే అప్లై చేయాలి. ఎందుకంటే ఇది కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి ఎక్కువసార్లు చేయకూడదు బ్రష్, 2 or 3 times మాత్రమే చేయాలి వీక్లీ. మీకు లైట్ ఎల్లోనెస్ అయితే వీక్లీ 1 ప్లాన్ చేసుకోండి. అలా చేయండి, మీ ఎల్లోనెస్ అనేది చాలా బాగా కంట్రోల్ అవుతుంది. నెక్స్ట్ మీరు థర్డ్ టిప్, దీనికి కూడా తేనె తీసుకోండి. అలాగే వేపాకుల పొడి, నేను ఇంట్లోనే వేపాకుల పొడి తయారు చేసుకున్నాను. వేపాకులు తెచ్చి ఎండబెట్టి మామూలు నీడలోనే ఆరబెట్టానండి, తర్వాత మిక్సీ పట్టాను. దీన్ని మనం తేనె ఎంత తీసుకున్నామో దానికన్నా హాఫ్, ఎంతో కాదు ఆ తేనె ఎంత తీసుకున్న, 1 స్పూన్ తేనె తీసుకుంటే 1/2 స్పూన్ వేపాకుల పొడి తీసుకోండి. తీసుకుని రెండు బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి. మీ పళ్ళకి ఎంత సరిపోతుందో అంత తీసుకోండి, ఓకేనండి. తేనె కారిపోయేలా తీసుకోవద్దు, అలాగే పొడి గట్టిగా అయ్యేలాగా తీసుకోవద్దు. ఒక పేస్ట్ లాగా మన టూత్ పేస్ట్ ఎలా ఫామ్ అవుతుందో అలాగా మీరు తీసుకుని దాంతో బ్రష్ చేయండి. బ్రష్ యూజ్ చేసి కానీ ఫింగర్తో కానీ, అలా మీరు రెగ్యులర్గా, మీకు బాగా ఎల్లోనెస్ ఉంది అంటే మాత్రం రెగ్యులర్గా బ్రష్ చేయండి. స్మెల్ ఎక్కువగా వస్తుంది, నా పళ్ళు అందంగా లేవు, గ్యాప్స్ ఎక్కువైపోయాయి, చిగులు వాపులు ఉన్నాయి, చిగులు షైనీగా లేవు అన్న వాళ్ళందరూ డైలీ దీంతో బ్రష్ చేయండి, బెస్ట్ రిజల్ట్స్ వస్తాయండి. ఈ విధంగా మీరు నేను చెప్పిన ఈ టిప్స్ని ఏ టిప్ యూజ్ చేసినా మీకు చాలా బెస్ట్ రిజల్ట్స్ వస్తాయండి. మీ పళ్ళకు సంబంధించిన ప్రతి ప్రాబ్లం కంట్రోల్ అవ్వడానికి చాలా చాలా బాగా వర్క్ అవుతాయి. ఈ వీడియో మీకు చాలా బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ కామెంట్స్ నాకు తెలియచేయండి.